చివరగా ఏంటంటే అది కేటీఆర్ గారు ఎప్పుడు ఏమంటున్నారంటే మన మా పిసిసి బడ్జెట్ ఛాలెంజ్ చేస్తున్నారు, 100 సీట్లు భయపడ రాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, దానికి కట్టుబడి ఉందని చెప్పి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తుంటే నాకు ఇలా ముద్ర గుర్తొచ్చింది. ఇష్టం కేటీఆర్ నుంచి ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు మీ చెల్లెలకి ఇట్లా ఎంపీగా గెలిపించుకుంటే నేను తప్పకుండా ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలుస్తలేను. నేను రాజకీయ సన్యాసం తీసుకొని మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడా, నీకు ఒక్కటే ఛాలెంజ్ చేస్తాను, 100 సీట్ల మాట వదిలిపెట్టు, 100 రావు 10 రావు, నీ సొంత చెల్లెకి నిజామాబాద్కి గెలిపి నా పేరు వెంకటరెడ్డి గారు ఆ సవాలు మేము ఛాలెంజ్ చేసినట్టు చెప్తున్నాయా, ఆ మాట మీద ఉంటా